గతంలో మేము సాలిన్ చూపించా చూపించాము అనేక భూములు అధికార పార్టీ వాళ్ళ చేతుల్లో బందీ అయినాయి ఇక్కడ కూడా మరి అక్కడ ఈ పెద్దగడియారం తర్వాత మార్కెట్ యార్డ్ ఆ ప్రాంతంలో కూడా అనేక భూములు గాంధీనగర్ ఏరియాలో జరిగిన విషయాన్ని చెప్పనక్కర్లేదు ఏదైనా ఇయాల ఈ భూములు అన్యాక్రాంత అవుతున్న తీరు చూస్తూ ఉంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు భూములు కబ్జా పెట్టడం అలవాటుగా మారిపోయింది అందుకని ఇవాళ ఈ 7 సంవత్సరాల కాలంలో తెలంగాణ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రత్యేక తెలంగాణ దేనికి తెచ్చుకున్నాం మనం మా భూములు మాకు మా నీళ్లు మాకు మా కొలువులు మాకు మా నిధులు మాకు ఆత్మగౌరవ పరిపాలన ఇవాళ ఏదైనా ఒకటి అమలవుతుందా అని చూస్తే ఇవాళ ఏది అమలు కావట్లేదు కదా కొలువులకు సంబంధించి ఇంకా 191,000 ఉద్యోగాలు లేని పిఆర్ చెప్తే నిన్న మంత్రిమండలికి సరైన సమాచారం లేదని ఇంకా 4-5 రోజుల తర్వాత ఏదో మరి 56,000 అంటారు ఒకసారి 50,000 అంటారు ఒకసారి రకరకాలు చెప్తా ఉన్నారు ఇదే ప్రభుత్వం లెక్కలు కాట్ లెక్కలు చెప్తా ఉన్నారు అందుకని అది పెండింగ్ అయిపోయింది ఇంకా భూములకు సంబంధించిన వ్యవహారం చూస్తే ఇక భూములు ఇవన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి నయీం గ్యాంగ్స్టర్కి సంబంధించినటువంటి డైరీని అంటే ఆయన చేసిన భూదందాలని కేసీఆర్ అనేది ప్రవేశపెట్టాడు ఇప్పటి వరకు ఆ డైరీలో ఉన్నటువంటి అసలు కథ ఏంది ఆయన చెప్పాడు కేసీఆరే మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీ అందరూ ఉన్నారని చెప్పినాడు ఎందుకు భయపడుతున్నా కేసీఆర్ అడుగుతా ఉన్నాను అంటే మీ టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నువ్వు దాన్ని మీ టిఆర్ఎస్ వాళ్ళు కూడా మరి కబ్జా కోర్లు ఉన్నారు కాబట్టి మీరు బయట పట్టడం విఫలమవుతున్నారు మరి ఇప్పటికైనా నువ్వు ఇచ్చిన హామీ ప్రకారంగా మరి నయీం గ్యాంగ్స్టర్ యొక్క డైరీని బయట పెడతావా లేదా అని కేసీఆర్ ను సిపిఐ ప్రశ్నిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను అలాగే ఇంకా అనేక విషయాలు చూస్తే ఇవాళ హైదరాబాద్ నగరం చూస్తే అనేక చెరువులు కుంటలు అన్నీ మాయమైనవి కరీంనగర్లో చూస్తే కూడా అనేక చెరువులు కుంటలు పక్కబొట్టి గవర్నమెంట్ భూమి పట్టాభూమి కొట్టాడు ఈ సిక్కాన్ని బై నెంబర్ వేసి అమ్ముకుంటాడు అంటే ఇవాళ మొత్తం వీళ్ళు ఎందుకలా ఎవరంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఈ మధ్య మనం చూసాం ఈటల రాజేందర్ పైన అసైన్మెంట్ భూములు ఆయన ఆక్రమించుకున్నాడని ఆయన కొన్నాడని ఆయనను కేసీఆర్ మంత్రి పదవి నుంచి తగ్గించాడు తీసేశాడు నేను అడుగుతా ఉన్నాను ఆ సందర్భంలో కూడా సిపిఐ చెప్పింది ఆయన చెప్పాడు జ్యుడిషియల్ ఎంక్వైరీ జడ్జితో ఎంక్వైరీ చేయించమన్నాడు